ఫార్మా న్యూస్లో ఒకే కంపెనీకి సంబంధించి నెంబర్ ఆఫ్ డిపార్ట్మెంట్స్ కోసం ఈ జాబ్స్ని అడగడం జరుగుతుంది. సో దీనికి సంబంధించి ఏ డిపార్ట్మెంట్స్ కోసం అడుగుతున్నారంటే క్యూసీ, క్యూవీఏ, ప్రొడక్షన్ మరియు ఆర్ఎండి, నాలుగు రకాల డిపార్ట్మెంట్ల కోసం వివిధ రకాల పొజిషన్స్ కోసం అడగడం జరుగుతుంది. ఇందుకు గాను అటు ఫ్రెషర్స్ వెళ్ళచ్చు, అట్ ద సేమ్ టైం ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ కూడా ఈ ఇంటర్వ్యూస్ని యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఒకే డేట్లో అంటే 5వ తారీఖు నుంచి 9వ తారీఖు వరకు ఈ ఇంటర్వ్యూస్ జరుగుతాయని చెప్పచ్చు. సో దీనికి సంబంధించి వెన్యూస్ డిఫరెంట్గా ఉండొచ్చు, బట్ డేట్ ఒకటే ఇవ్వడం జరుగుతుంది. ప్రతి ఒక్కరు దీన్ని గమనించగలరు. ముఖ్యంగా మనం గమనించినట్లయితే క్యూసీ కోసం, ICPMS కోసం ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే ఇది పూర్తిగా వాకిన్ ఇంటర్వ్యూస్. దీనికోసం మీకు ఎలాంటి కాల్ లెటర్స్ కానీ రెఫరెన్స్ లెటర్స్ కానీ ఏమీ అవసరం లేదు. డైరెక్ట్ మీరు ఇంటర్వ్యూకి వెళ్ళిపోవచ్చు. అండ్ ఈ ఇంటర్వ్యూస్ ఎప్పుడు జరుగుతున్నాయంటే November 5, 2022 అంటే సాటర్డే రోజు ఈ ఇంటర్వ్యూస్ జరుగుతాయని చెప్పొచ్చు. అండ్ టైమింగ్ వివరాలు చూసుకున్నట్లయితే మార్నింగ్ 9:30 AM నుంచి 12:30 PM వరకు మాత్రమే ఈ ఇంటర్వ్యూస్ జరుగుతాయని చెప్పొచ్చు. నెక్స్ట్ ఎక్కడ జరుగుతుంది అంటే వెనుకూడలు, ఇక్కడ క్లియర్ గా మెన్షన్ చేయడం జరిగింది. సర్వే నెంబర్ 239 and 240, దోతిగూడెం విలేజ్, పోచంపల్లి మండల్, యాదాద్రి భువనగిరి డిస్ట్రిక్ట్, తెలంగాణ. ఇది వచ్చేసి వేణు అనమాట, అంటే ఇంటర్వ్యూస్ జరిగే చోటు అని చెప్పొచ్చు. ఇప్పుడు పొజిషన్స్ వారిగా చూసుకున్నట్లయితే క్యూసీలో ఉన్నటువంటి ICPMS కోసం చూసుకున్నట్లయితే వీళ్ళతోటి పొజిషన్ వచ్చేసి సీనియర్ కెమిస్ట్ ఆర్ జూనియర్ ఎగ్జిక్యూటివ్ స్థాయిలో అడుగుతున్నారు. అండ్ క్వాలిఫికేషన్ వచ్చేలోపు బీఎస్సీ లేదా ఎంఎస్సీ ఉండాల్సి ఉంటుంది. అండ్ ఎంఎస్సీలో ఆర్గానిక్ కెమిస్ట్రీ కానీ అనలిటికల్ కెమిస్ట్రీ కానీ చేసిన ప్రతి ఒక్కరు కూడా దీన్ని వినియోగించుకోవచ్చు. అండ్ ఎక్స్పీరియన్స్ విషయానికి వస్తే 3 to 5 years వరకు అయితే రిలవెంట్ వర్క్ ఎక్స్పీరియన్స్ ఉంటుందో వాళ్ళందరూ కూడా ఇంటర్వ్యూస్ ని యూజ్ చేసుకోవచ్చు. అండ్ జాబ్ రోల్ విషయానికి వస్తే షుడ్ హ్యావ్ నాలెడ్జ్ ఇన్ ఎక్స్పర్టైజ్ ఆఫ్ హ్యాండ్లింగ్ ద బర్కిన్ ఎల్మర్ ఇన్స్ట్రుమెంట్ అండ్ ఆల్సో సాఫ్ట్వేర్, నాలెడ్జ్ ఇన్ ICPMS మెథడ్ డెవలప్మెంట్ అండ్ వాలిడేషన్స్, రెగ్యులర్ అనాలిసిస్ ఇన్ క్వాలిటీ కంట్రోల్ డిపార్ట్మెంట్, అండ్ పర్సన్ హ్యావింగ్ విత్ గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్ అండ్ ఇంటర్పర్సనల్ స్కిల్స్ అనేది ఇక్కడ క్లియర్ గా మెన్షన్ చేయబడింది. సో ఎవరైతే ఈ ఇంటర్వ్యూకి వెళ్ళదలుచుకున్నారో ఈ పాయింట్స్ మీరు పక్కగా ప్రిపేర్ అయిపోయి ఈ ఇంటర్వ్యూకి వెళ్ళినట్లయితే ఈ జాబ్ మీకే రావచ్చు. నెక్స్ట్ ఇదే క్యూసీలో ఉన్నటువంటి ట్రైనీ కెమిస్ట్ లేదంటే సీనియర్ కెమిస్ట్ స్థాయిలో చూసుకున్నట్లయితే బీఎస్సీ మరియు ఎంఎస్సీ క్యాండిడేట్స్ మాత్రమే తీసుకోవడం జరుగుతుంది. ఎంఎస్సీలో ఆర్గానిక్ కెమిస్ట్రీ కానీ అనలిటికల్ కెమిస్ట్రీ కానీ తప్పనిసరిగా ఉండాల్సి ఉంటుంది. అండ్ ఎక్స్పీరియన్స్ విషయానికి వస్తే ఫ్రెషర్స్ వెళ్ళచ్చు, అట్ ద సేమ్ టైం 5 years రిలవెంట్ వర్క్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు కూడా ఈ ఇంటర్వ్యూస్ ని యూజ్ చేసుకోవచ్చు. వీళ్ళ జాబ్ రోల్ విషయానికి వస్తే ఫ్రెషర్స్ విషయానికి వస్తే బీఎస్సీ కెమిస్ట్రీ, ఎంఎస్సీ కెమిస్ట్రీ చేసిన వాళ్ళు ఉండాలి. అది కూడా 2021లో ఎవరైతే పాస్ అవుట్ అయింటారో వాళ్ళు మాత్రమే వెళ్లాల్సి ఉంటుంది. అదే ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ విషయానికి వస్తే క్యూసీలో వెట్ అనాలిసిస్, శాంప్లింగ్, ఎండ్ టు ఎండ్ యాక్టివిటీస్, అట్ ద సేమ్ టైం సీజీఎంపీ నాలెడ్జ్ మీకు ఖచ్చితంగా తెలిసి ఉండాలి. ఇవి ఇంటర్వ్యూలో మీరు ప్రిపేర్ అవ్వాల్సినటువంటి పాయింట్స్ వివరాలు చెప్పచ్చు. సో చూసారు ఫ్రెండ్స్, ఇది క్యూసీకి సంబంధించి అటు ఫ్రెషర్స్ కి ఇటు ఎక్స్పీరియన్స్ వాళ్ళకి కావాల్సినటువంటి ఫార్మా ఇంటర్వ్యూస్ అని చెప్పచ్చు. అండ్ 5th జరగబోయే ఈ ఇంటర్వ్యూకి ఎవరైతే వెళ్ళలేకపోతారో వాళ్ళు ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఈ ఇమెయిల్ ఐడికి మీ రెజ్యూమ్ పోస్ట్ చేయాల్సి ఉంటుంది. అంటే ఫ్యూచర్ లో ఎప్పుడైనా ఆప్టిమస్ కు జాబ్స్ పన్నప్పుడు ఫస్ట్ మీకు ప్రిఫరెన్స్ ఇస్తారు. సో ఆ మెయిల్ ఐడి వచ్చేసి radhakrishna.a@optimusdrugs.com. అండ్ 1 more వచ్చేసి planhr@optimusdrugs.com. దీన్ని ఇక్కడే మీరు స్క్రీన్ షాట్ తీసుకోండి, దోతిగూడెంలో ఉన్నటువంటి వాళ్ళందరికీ ఈ విషయాన్ని షేర్ చేయండి. ఒకవేళ దూరంగా ఉన్న వాళ్ళైతే మీ రెజ్యూమ్ ను ఈమెయిల్ ఐడికి పోస్ట్ చేసిన తర్వాత ఫ్యూచర్ లో ఇలాంటి జాబ్స్ పడినప్పుడు డెఫినెట్ గా మీకు ఇంటిమేట్ చేస్తారు. నెక్స్ట్ ఇదే కంపెనీలో ఉన్నటువంటి అనదర్ డిపార్ట్మెంట్ కోసం చూసుకున్నట్లయితే ముందుగా ఏఆర్ఎండి కోసం అడుగుతున్నారు. దీంట్లో ముఖ్యంగా ఇది కూడా 5th నుంచి 9th వరకు ఈ ఇంటర్వ్యూ జరుగుతాయని చెప్పొచ్చు. సో ఈ డేట్ లో మీ కంఫర్ట్ ఉన్న టైంలో మీరు వెళ్ళచ్చు, ఇది మీరు గమనించాల్సి ఉంటుంది. అండ్ టైమింగ్ వివరాలు చూసుకున్నట్లయితే మార్నింగ్ 9 AM నుంచి 12 PM లోపు మీరు ఎప్పుడైనా ఈ ఇంటర్వ్యూకి వెళ్ళచ్చు. అండ్ వాళ్ళు ఇస్తున్నటువంటి రిక్వైర్మెంట్ చూసుకున్నట్లయితే ఇమ్మీడియట్ జాయినర్స్ విల్ బి ప్రిఫర్డ్, మేల్ క్యాండిడేట్స్ ఆర్ ప్రిఫర్డ్, షిఫ్ట్స్ లో వర్క్ చేయాల్సి ఉంటుంది. మీరు కాల్ చేయాల్సినటువంటి అంటే ఇన్ఫర్మేషన్ కోసం మీరు కాల్ చేయాల్సినటువంటి టైమింగ్ వచ్చేసి మార్నింగ్ 10 AM నుంచి 5 PM లోపు మీరు కాల్ చేయాల్సి ఉంటుంది. సో దాని తాలూకు కాంటాక్ట్ నెంబర్స్ వాళ్ళు ఇక్కడ క్లియర్ గా మెన్షన్ చేయడం జరిగింది. దీన్ని ఇక్కడే మీరు స్క్రీన్ షాట్ తీసుకోండి, ఇక్కడ కనిపిస్తున్న ఈ కాంటాక్ట్ నెంబర్ కాల్ చేసి పూర్తి వివరాలు తెలుసుకున్న తర్వాతనే ఈ ఇంటర్వ్యూకి వెళ్లాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఈ ఇంటర్వ్యూ 5th నుంచి 9th వరకు జరుగుతుంది. సో ఎక్కడ జరుగుతుంది అంటే వెనుకూడలు, ఇక్కడ క్లియర్ గా మెన్షన్ చేయడం జరిగింది. ఆప్టిమస్ డ్రగ్స్ ప్రైవేట్ లిమిటెడ్, సర్వే నెంబర్ 147, రామలింగంపల్లి విలేజ్, బొమ్మల రామారాం మండల్, యాదాద్రి డిస్ట్రిక్ట్, తెలంగాణ. ల్యాండ్ మార్క్ వచ్చేలోపు కేసరా టెంపుల్, రామలింగంపల్లి విలేజ్ అని ఇక్కడ క్లియర్ గా మెన్షన్ చేయబడింది.
నెక్స్ట్ మీరు ఏ ఏ డిపార్ట్మెంట్స్ కోసం అడుగుతున్నారు అన్న విషయం చూసుకున్నట్లయితే ముందుగా ఏఆర్ఎండి డిపార్ట్మెంట్ కోసం అడుగుతున్నారు. క్వాలిఫికేషన్ వచ్చేలోపు బిఎస్సీ ఎంఎస్సీ విత్ కెమిస్ట్రీ అన్న లెక్క క్లియర్ గా మెన్షన్ చేయబడింది. అండ్ ఎక్స్పీరియన్స్ విషయానికి వస్తే 3 to 5 ఇయర్స్ ఎవరికైతే రిలవెంట్ వర్క్ ఎక్స్పీరియన్స్ ఉంటుందో అంటే ఏపీఏలో కానీ బల్క్ లో కానీ ఎవరికైతే ఎక్స్పీరియన్స్ ఉంటుందో వాళ్ళందరూ కూడా ఈ ఇంటర్వ్యూస్ ని యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ అనదర్ డిపార్ట్మెంట్ వచ్చేలోపు ప్రొడక్షన్ కోసం అడుగుతున్నారు. క్వాలిఫికేషన్ వచ్చేలోపు అటు బిఎస్సీ ఇటు ఎంఎస్సీ ఎవరైనా దీన్ని యూటిలైజ్ చేసుకోవచ్చు. అండ్ ఎక్స్పీరియన్స్ విషయానికి వస్తే ఫ్రెషర్స్ వెళ్ళచ్చు, అట్ ద సేమ్ టైం 2 to 8 ఇయర్స్ ఎవరికైతే రిలవెంట్ వర్క్ ఎక్స్పీరియన్స్ ఉంటుందో అది కూడా ఏపీఐలో కానీ బల్క్ లో కానీ ఎవరికైతే 2 to 8 ఇయర్స్ రిలవెంట్ వర్క్ ఎక్స్పీరియన్స్ ఉంటుందో వాళ్ళందరూ కూడా ఈ ఇంటర్వ్యూస్ ని యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ ఇంటర్వ్యూ గాను మీరు తీసుకురాల్సిన డాక్యుమెంట్స్ ఏంటి అంటే వాళ్ళకి క్లియర్ గా మెన్షన్ చేయడం జరిగింది. మీ అప్డేటెడ్ సివి, పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్, రీసెంట్ ఇంక్రిమెంట్ లెటర్ కాపీ ఒకవేళ మీరు ఎక్స్పీరియన్స్ అయితే, అలాగే పే స్లిప్స్ మీరు తప్పనిసరిగా పట్టుకెళ్లాల్సి ఉంటుంది. అండ్ వాళ్ళకి కాంటాక్ట్ నెంబర్ ఇవ్వడం జరిగింది. ఈ ఇంటర్వ్యూస్ మీద కానీ ఈవెనో మీద కానీ అండ్ ఈ డిపార్ట్మెంట్స్ మీద కానీ మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా క్వారీస్ ఉన్నా డైరెక్ట్ గా మీరు ఈ స్క్రీన్ పైన కనిపిస్తున్నటువంటి కాంటాక్ట్ నెంబర్ కాల్ చేసి పూర్తి వివరాలు తెలుసుకున్న తర్వాతనే ఈ ఇంటర్వ్యూకి అప్రోచ్ అవ్వాల్సి ఉంటుంది. నెక్స్ట్ మీరు చూసుకున్నట్లయితే ఎవరైతే 5th నుంచి 9th వరకు ఈ ఇంటర్వ్యూస్కి అటెండ్ కాలేకపోతారో వాళ్ళు ఇక్కడ కనిపిస్తున్న ఈ ఇమెయిల్ ఐడికి మీ డాక్యుమెంట్స్ పంపి మీ రెజ్యూమ్ పంపించడం ద్వారా ఫ్యూచర్ లో ఆప్టిమిక్ సంబంధించిన ఎలాంటి జాబ్ ఇంటర్వ్యూస్ ఉన్న అప్డేట్స్ ఉన్న ఫస్ట్ మీకే ఇంటిమేట్ చేస్తారు. సో ఆ మెయిల్ ఐడి వచ్చేసి hr.u3@optimusdrugs.com అనేది క్లియర్ గా మెన్షన్ చేయబడింది. సో చూసారు ఫ్రెండ్స్, ఇది అటు ఏఆర్ఎండి ఇటు ప్రొడక్షన్ కావాల్సినటువంటి జాబ్ వివరాలని చెప్పొచ్చు. నెక్స్ట్ ఇదే కంపెనీలో ఉన్నటువంటి అనదర్ డిపార్ట్మెంట్ వచ్చేటప్పుడు క్యూఏ డిపార్ట్మెంట్ కోసం అడుగుతున్నారు. ఎక్కువ సంఖ్యలో అడగడం జరుగుతుంది, ఎక్కువ పొజిషన్స్ కూడా అడగడం జరుగుతుంది. సేమ్ ఇంటర్వ్యూ డేట్స్ 5th నుంచి 9th వరకు ఈ ఇంటర్వ్యూస్ జరుగుతాయి. అండ్ వెన్ కూడా సేమ్ అని చెప్పొచ్చు. సో సర్వే నెంబర్ 147 రామలింగంపల్లి విలేజ్ బొమ్మల రామారాం మండల్ యాదాద్రి డిస్ట్రిక్ట్ తెలంగాణ. అండ్ నెక్స్ట్ టైమింగ్ కూడా సేమ్, మార్నింగ్ 9 AM నుంచి 12 PM వరకు మాత్రమే ఈ ఇంటర్వ్యూస్ జరుగుతాయని చెప్పొచ్చు. కాంటాక్ట్ నెంబర్ కూడా సేమ్ ఉంటుంది, మార్నింగ్ 10 నుంచి 5 PM లోపు మీరు ఈ కాంటాక్ట్ నెంబర్స్ కాల్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు. అండ్ డిపార్ట్మెంట్స్ విషయానికి వస్తే ఓన్లీ క్యూఏ డిపార్ట్మెంట్ లో అడుగుతున్నారు, అది కూడా ఎగ్జిక్యూటివ్ మరియు సీనియర్ ఎగ్జిక్యూటివ్ స్థాయిలో అడగడం జరుగుతుంది. వీళ్ళకు ఉండాల్సిన క్వాలిఫికేషన్ వచ్చినప్పుడు బిఎస్సీ ఎంఎస్సీ ఎవరైతే కెమిస్ట్రీలో చేసింటారో వాళ్ళు మాత్రమే వెళ్ళాల్సి ఉంటుంది. అండ్ ఎక్స్పీరియన్స్ విషయానికి వస్తే 2 to 5 ఇయర్స్ వరకైతే రిలవెంట్ వర్క్ ఎక్స్పీరియన్స్ ఉంటుందో వాళ్ళందరూ ఇంటర్వ్యూస్ కి వెళ్ళాల్సి ఉంటుంది. నెక్స్ట్ స్కిల్స్ చూసుకున్నట్లయితే ఎక్స్పీరియన్స్ ఇన్ హ్యాండ్లింగ్ ఆఫ్ వెండర్ క్వాలిఫికేషన్, ప్రిపరేషన్ ఆఫ్ క్యూపీఆర్స్ మరియు క్యూఎంఎస్ అనేది క్లియర్ గా మెన్షన్ చేయబడింది. ఈ పాయింట్స్ మీరు పక్కగా ప్రిపేర్ అయిపోయి ఇంటర్వ్యూకి వెళ్ళినట్లయితే ఈ జాబ్ మీకే రావచ్చు. నెక్స్ట్ సీనియర్ కెమిస్ట్ మరియు ఎగ్జిక్యూటివ్ స్థాయిలో అడుగుతున్నారని చెప్పొచ్చు. సో దీనికి సంబంధించి క్వాలిఫికేషన్ సేమ్, బిఎస్సీ మరియు ఎంఎస్సీ క్యాడర్స్ ఎవరైనా వెళ్ళచ్చు, 2 to 4 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉన్నవాళ్ళు. నెక్స్ట్ వీళ్ళకు ఉండాల్సిన ఎక్స్పీరియన్స్ వచ్చేసి డాక్యుమెంట్ కంట్రోల్ లో మీకు పూర్తి స్థాయి ఎక్స్పీరియన్స్ ఉండాలి. అండ్ మీకు ఇంటర్వ్యూ క్వశ్చన్స్ కూడా ఈ డాక్యుమెంట్ కంట్రోల్ నుంచే ఉంటాయి. దీన్ని మీరు బాగా ప్రిపేర్ అయిపోయి ఇంటర్వ్యూకి వెళ్ళాల్సి ఉంటుంది. అండ్ ఫైనల్లీ సీనియర్ కెమిస్ట్ మరియు జూనియర్ ఎగ్జిక్యూటివ్ స్థాయిలో చూసుకున్నట్లయితే బిఎస్సీ ఎంఎస్సీ వాళ్ళని మాత్రమే అడగడం జరుగుతుంది, అది కూడా 2 to 4 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉన్నారు. అండ్ ఈ ఎక్స్పీరియన్స్ గాను మీరు ప్రిపేర్ అవ్వాల్సినటువంటి పాయింట్స్ అంటే ఇంటర్వ్యూలో మీరు ఏం ప్రిపేర్ అవ్వాలి అనే విషయం చూసుకున్నట్లయితే డిస్పాచ్ యాక్టివిటీస్ మరియు షాంప్లింగ్ మీరు తప్పనిసరిగా నేర్చుకుని ఇంటర్వ్యూకి వెళ్ళినట్లయితే ఈ జాబ్ మీకే రావచ్చు. సో చూసారు ఫ్రెండ్స్, ఇది కివ్య వాళ్ళ కోసం అడుగుతున్నటువంటి పూర్తి స్థాయి ఇంటర్వ్యూ అని చెప్పొచ్చు. సో దీనికి కావాల్సినటువంటి డాక్యుమెంట్స్ వివరాలకు వస్తే మీ అప్డేటెడ్ సివి, పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్, రీసెంట్ ఇంక్రిమెంట్ లెటర్ కాపీ, మీ పే స్లిప్స్ తప్పనిసరిగా పట్టుకెళ్లాల్సి ఉంటుంది. సో చూసారు ఫ్రెండ్స్, ఇది ఆప్టిమస్ వాళ్ళు అడుగుతున్నటువంటి అటు క్యూసీ, క్యూఏ, ఏఆర్ఎండి మరియు ప్రొడక్షన్ కావాల్సినటువంటి ఫార్మా ఇంటర్వ్యూస్ అని చెప్పొచ్చు. సో ఎవరైతే జాబ్స్ కోసం వెయిట్ చేస్తుంటారో ముఖ్యంగా ఈ చుట్టుపక్కల అటు రామలింగంపల్లి కానీ ఇటు దోతిగూడెంలో కానీ ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ ఈ వీడియోని షేర్ చేయండి. ఎందుకంటే వాళ్ళకి ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది, జాబ్ లేని వారికి మనం జాబ్ చూపించినట్లు అవుతుంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ట్రై చేయండి.